యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ లక్ష్య బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ 2-3 రోజుల ముందే మొదలైనప్పటికీ ఏమాత్రం బుకింగ్స్ పరంగా జోరు చూపెట్టలేకపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత అఖండ సినిమా నుండి పోటీ కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మరగా ఉన్నంతలో అఖండ పోటీని తట్టుకుని సినిమా జస్ట్ ఓకే అనిపించే రేంజ్ బుకింగ్స్ ని కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు. తొలి రోజు మార్నింగ్ మ్యాటినీ షోలకు ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలన్నింటిలోకి ఆన్లైన్ టికెట్ సేల్స్ ను గమనిస్తే 10-15% వరకు బుకింగ్స్ మాత్రమే జరిగాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల కొంచెం పర్వాలేదు అనిపించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ను సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా 20% వరకు ఆన్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు జరగడంతో ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా 50-60 లక్షల రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 60-80 లక్షల రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు. మరి సినిమా అఫీషియల్ గా మొదటి రోజు గాను ఎంతవరకు కలెక్షన్లను బాక్సాఫీస్ బరిలో సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.